करीमनगर एंपी बंडी संजय वेमलवाड़कु एन्नि निधुलु तेच्चारो चेप्पालनि वेमलवाड़ पट्टण 11वा वार्ड कौन्सिलर याचमनेनि श्रीनिवासराव अन्नारु. వేములవాడ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు ఆధ్వర్యంలో వార్డు కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వేములవాడ పట్టణాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్నికల్లో గెలిచి అభివృద్ధి చేసిందేమీ లేదని, ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు తెరాస ప్రభుత్వానికే పట్టం కడతారని తెలిపారు. వేములవాడలో బండి సంజయ్ ఎంపీగా గెలిచాక ఎన్ని నిధులు మంజూరు చేశారో బహిరంగంగా చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ రాజు భాస్కర్రావు, పీర్ మహమ్మద్ ప్రసాదరావు, శ్రీకాంత్ మహేష్, నీలం శేఖర్, జేపీరావు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వార్డు కమిటీ చేయవలసినటువంటి మన వేములవాడ పట్టణంలో ఒకటి రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ మన నిత్యం ప్రజల్లో తీసుకెళ్ళి, మరి ఏదైతే ప్రతిపక్షాలు చేయని పనులు చేస్తామని చెప్పి విచిత్రమైన చిత్రికలతో సోషల్ మీడియాతో పాటు అన్ని విధాలుగా వాళ్ళు మన పార్టీతో పాటు ముఖ్యమంత్రి గారిని మరి అన్ని రకాలుగా ఒక అదనం చేసే విషయం ఉన్నారు. కాబట్టి మన అందరం వాళ్ళకు ఈ సోషల్ మీడియా కమిటీ ద్వారా ప్రతి వేములవాడ పట్టణంలో కూడా గారు చర్చించుకునేది, కూడా దగ్గర కూడా మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్తే మరి వాళ్ళకు ఒక చెంపపెట్టిలాగా ఉండాలని చెప్పి ఒక కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యవర్గానికి నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందని మరి భావనలో ప్రతిపక్షాలు రోజు ఒక కొత్త కొత్త కథలు చెప్తూ అబద్ధాలు చెప్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. వాళ్ళు చేస్తున్న వారున్న రాష్ట్రాల్లో, వారి పరిపాలన రాష్ట్రాల్లో అభివృద్ధి లేకున్నా ఇక్కడనే అభివృద్ధి లేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి కరెంట్ విషయంలో కానీ, మీకు రైతుల విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కేసీఆర్ గారు ఒక కార్యదక్షతతోటి, ఒక ముందు చూపుతోటి అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు సమపాలలో తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకే రాష్ట్ర ప్రజలంతా వారిని మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని చెప్పి మొదటిసారి కన్నా అత్యధిక మెజార్టీతోటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు అన్నీ మొన్నటికున్న పాదయాత్రలు చేస్తూ రోజు ఒక అబద్ధాలు చెప్తూ కాలం వెళ్తున్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పడానికి మా యువకులంతా సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయం మేము అడుగుతున్నాం. ఎంపీగా బండి సంజయ్ గారు విమర్శిస్తున్నారు, ఎంపీగా వారు అయిన తర్వాత వేములవాడకు ఎన్ని నిధులు తెచ్చిండ్రో స్పష్టంగా చెప్పాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 2 రోజులనే వారి పాదయాత్ర సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమవుతుంది, కాబట్టి వారు సమాధానం చెప్పాలి. మరి ఏం నిధులు తీసుకొచ్చిండ్రు, వేములవాడకు ప్రత్యేకంగా నిధులు మనం తెచ్చినరా, ఒక 10 లక్షల రూపాయలను తెచ్చిన పాపాన మీరు అయినా మీరు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినరా అని చెప్పి వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వారి పర్యాటక శాఖ కూడా వారి చేతిలో ఉంది. మన వేములవాడ టెంపుల్ను అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ ద్వారా ప్రసాద్ అనే స్కీమ్ ఉంటుంది ఒకటి, ఆ ప్రసాద్ పథకంలో కొన్ని కోట్ల రూపాయల నిధులు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ప్రజల మీద ప్రేమ ఉంటే తెచ్చే అవకాశం ఉంటుంది. కేంద్ర మంత్రిగా కూడా మన రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కాబట్టి వారు ఈ విషయంలో వారి చొరవ తీసుకొని తెస్తేనే మన వేములవాడ న్యాయం చేసినట్టు